భుజం మెడ మోకాలు నడుము ఎటువంటి నొప్పులైనా చిటికలో మాయం చేస్తుంది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనుకుంది, తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంది, ఉన్నతంగా బ్రతకాలనుకుంది, తన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలనుకుంది. అనుకున్నట్లుగానే పై చదువుల కోసం లండన్‌కు వెళ్ళింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఓరుగల్లు విద్యార్థిని అర్థాంతరంగా తనువు చాలించింది. చదువు పూర్తి కాకుండానే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వరంగల్ పోచం మైదాన్ ప్రాంతానికి చెందిన బస్తవరాజు విజయ, రమేష్ దంపతుల కుమార్తె శ్రావణి లండన్లోని బ్లూమ్స్బరీ ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంట్ కోర్సు చదువుతోంది. శ్రావణి తండ్రి రమేష్ లారీ డ్రైవర్ కాగా తల్లి గృహిణి. లండన్లో చదువుతున్న శ్రావణి మే 22న సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తమ బిడ్డ పై చదువుల కోసం రమేష్ తన సొంత ఇంటిని అమ్మేశాడు. తన వల్లే కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తీవ్ర మనస్తాపానికి గురై శ్రావణి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని యూకే ఎన్ఆర్ఐ ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ నీలా తెలిపారు. యూనివర్సిటీ ఫీజులు చెల్లించడానికి ఇండియాలో తీసుకున్న బ్యాంకు రుణం తిరిగి చెల్లించడానికి కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే శ్రావణి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే స్తోమత లేకపోవడంతో కుటుంబ కష్టాలను మరింత పెంచింది. లండన్లోని ఎన్ఆర్ఐ ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్, ఫౌండర్ కిరణ్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, ఉమెన్ వింగ్ సెక్రటరీ మేరీ లండన్లోని ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఫోరం తరపున 30 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిసింది. పై చదువుల కోసం లండన్కు వెళ్లిన శ్రావణి అర్ధాంతరంగా మృత్యువాత పడింది. చదువు పూర్తి కాకుండానే ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఉన్నత చదువులు చదివి ఇంటికి తిరిగి వస్తుంది అని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు నిరాశ మిగిల్చింది. ఇంటి నుంచి విదేశాలకు వెళ్లిన తమ బిడ్డ శివమై తిరిగి వస్తుందని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.